ఉన్నది కానీ న్యాయము నీతి కనబడతలేదు, పరిశుద్ధత కనబడతలేదు. కాబట్టి మనుషులకు మరణం వచ్చి ఉన్నది, పాపమునకు జీతము మరణము అని దేవుడు వాక్యము చెప్తున్నది. మనుషులు మరణించడానికి కారణము పాపం అని చెప్తున్నది. అందుకే ఏ భేదము లేదు, అందరము కూడా సమానమే. డబ్బున్న వారైనప్పటికీ, డబ్బు లేని వారైనప్పటికీ ప్రతి వారు కూడా సమానమే అని వాక్యము చెప్తున్నది. ప్రియ సహోదరులారా, ఇది వాస్తవము, సత్యము. మనమందరము కూడా సమానముగా మరణించుతున్నాము, మనమందరము సమానముగా మట్టికి తిరిగి వెళుతున్నాము. కాబట్టి ఇది దేవుడి వాక్యము. ప్రియ సహోదరులారా, వాక్యం ఏమని చెప్తున్నది అంటే, నరుడి ఆయువు గతిపో వంటిది, నరుడి జీవితము నీటి బుడగ వంటిది. వారు నేడు నుండి కొంతకాలము మరణించబోతున్నారు. ప్రియ సహోదరులారా, ఇది వాస్తవము. నన్ను చూచుచున్నారు, నా హృదయంలో ఉన్నటువంటి తలంపులు మీకు తెలియదు. నన్ను చూచుచున్నారు, నా హృదయంలో ఉన్నటువంటి మనస్సులోని ఆలోచనలు మీకు తెలియదు. అలాగే ప్రతి మనిషిని హృదయంలోని ఆలోచనలు దేవుడికే ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తున్నారు. దేవుడి ఎదుట మనం కనబడబోతున్నాము, దేవుడి ఎదుట మనం నిలబడబోతున్నాము. ఆ దినాన మరణ దినము, మరణించేటువంటి దినము, మరణాన్ని ఎక్కి వెళ్ళేటువంటి దినము. మరణించిన తర్వాత ప్రతి వాళ్ళు కూడా దేవుడి ఎదుట నిలబడతాడని వాక్యము చెబుతుంది. ప్రతి వారము కూడా దేవుడి ఎదుట నిలబడి భూమి మీద మనం చేసిన ప్రతి పనికి కూడా మనం లెక్క చెప్పవలసి ఉన్నదని వాక్యం చెప్పుచున్నది. కాబట్టి ఆ దాని నుంచి రక్షించుటకు దేవుడు ఒక మానవుడిగా వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు వారు మనుషులను వారి పాపముల నుంచి వారిని విడుదల చేయటకు, మనుషులను నిత్య నరకాగ్ని నుంచి వారిని విడుదల చేయటకు దేవుడు ఒక మానవ శరీరమును ధరించి లోకానికి వచ్చి మనుషులకు రావలసిన శిక్షను తన శరీరం మీద వేసుకొని దేవుడే ఆయన శరీరం మీద పాపములకు శిక్ష విధించాడు. కాబట్టి మన పాపములకు క్షమాపణ కలుగునట్లు మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆ క్రీస్తు యేసునందు మీరు విశ్వాసం ఇచ్చినప్పుడు, ఆ క్రీస్తు యేసునందు మీరు నమ్మిక ఉంచినప్పుడు మీరు నిత్య నరకాగ్ని నుంచి రక్షించబడతారని వాక్యం చెప్తున్నది. ప్రియ సహోదరులారా, ఇది వాస్తవము, సత్యము. చూడండి, మనం ఈ లోకంలో ప్రభుత్వం కోసం ఉంటాం, ఎందుకంటే ప్రభుత్వం మనల్ని కాపాడిద్దానా? కాదు ప్రియ సహోదరులారా, ప్రభుత్వం మనుషుల్ని కాపాడదు. దేవుడు మనుషులను కాపాడేది, మనుషులను దేవుడు మరణము నుంచి తిరిగి లేచిన దేవుడు. ఆయన మనుషులు మరణాన్ని నుంచి రక్షించేది దేవుడు. ఆయన మనుషులను మరణము నుంచి తిరిగి లేపేటువంటి దేవుడు, నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు, ఆయన మనల్ని రక్షించేటువంటి దేవుడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచండి. ఆ ప్రభువైన క్రీస్తు యేసునందు మీరు విశ్వాసం ఉంచినప్పుడు, ఆ ప్రభువైన క్రీస్తునందు మీరు నమ్మిక ఉంచినప్పుడు మీ పాపములకు క్షమాపణ కలుగుతున్నది. ఒకప్పుడు మనమందరము కూడా సమానముగా దేవుని ఎరగని ప్రజలుగా, దేవుడికి దూరస్తులుగా ఉన్నాము. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం ప్రియ సహోదరులారా. మన జీవితంలో మనమే దేవుడిగాను, మనమే నీతిమంతులుగాను, ఎప్పుడు ఎదుటి వాళ్ళతో గొడవలాడుతూ మనమే మంచి వాళ్ళం అనుకుంటున్నాం. ప్రియ సహోదరులారా, వాస్తవానికి మనం మంచి వాళ్ళము కాదు. మనం అబద్ధములు చెప్పచ్చు, మనం మోసాలు చేస్తూ ఎదుటివాడు అబద్ధము చెప్పినప్పుడు మనమే మోసగాడుగా ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఈ లోకంలో అబద్ధము చెప్పిన వాడెవడు? ప్రాయ స్త్రీని మోహపు చూపు చూడని వ్యక్తి ఎవరు? వ్యభిచార తలంపులతో బ్రతకని వ్యక్తి ఎవడు? కాబట్టి ప్రతి వాడు సమానముగా పాపం చేసి దేవుడిని గురించే మహిమను పోగొట్టుకున్నాడు. దాని నుంచి రక్షించుటకే దేవుడే లోకంలో ఒక మానవుడిగా వచ్చాడు. ప్రియ సహోదరులారా, దయచేసి అన్యాయములను మోసములను విడిచిపెట్టండి. ఇది వాస్తవము, సత్యము. మరణము ఖచ్చితంగా రాబోతున్నది, దేవుడి ఉగ్రత ఖచ్చితంగా రాబోతున్నది, దేవుడి నీతి మరకాకి ఖచ్చితంగా మనందరికీ రాబోతున్నది. ప్రియ సహోదరులారా, ఆ ఉగ్రత దినము మహా ఉగ్రత దినము. భూమి మీద ఉన్న సమస్తము కూడా లయమైపోయేటువంటి దినము. ఆ దినమున భూమి మీద ఉన్నటువంటి ఆకాశం సమస్తము కూడా ఒక దినాన ముగించబడబోతున్నది. మనము బ్రతుకు కొంతకాలమే, ఈ బ్రతుకు కొంతకాలమే. ప్రియ సహోదరులారా, ఇది శాశ్వతమైనది కాదు. ఈ బ్రతుకులో మనం అనేక సార్లు మన సహోదరుల్ని ద్వేషిస్తూ, మన ఇంటి వారిని ద్వేషిస్తూ, మన సహోదరుల్ని ద్వేషిస్తూ బ్రతికితే, ద్వేషములతోటి అసూయలతోటి బ్రతికితే ఈ లోకంలో అధికారుల నుంచి, పోలీసుల నుంచి తప్పించుకోనవచ్చు, కానీ దేవుడి కనుదృష్టి నుంచి మనం తప్పించుకోనలేం. ఇది వాస్తవము, సత్యం. ప్రియ సహోదరులారా, దేవుడు మనిషిని హృదయాన్ని చూచుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నటువంటి పాపపు తలంపులకు వారు దేవుడికి లెక్క చెప్పవలసి ఉన్నది. ఆయన ఎందు మీరు విశ్వాసం ఉంచండి. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎందు మీరు విశ్వాసం ఉంచి, దేవుడి నామందు విశ్వాసం ఉంచిన వెళ్ళ, మీ పాపముల విషయమై పశ్చాత్తాపడి వెళ్ళ, మీకు రక్షణ మారుమనసు కలుగును. క్రీస్తు యేసు మన నిమిత్తము శిలువలో మరణించాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో పాపము లేదు. ఆయన ద్వారానే మనుషులు రక్షించబడతారు, ఆయన ద్వారానే మనుషులు నిత్య పాపము నుంచి విడుదల చేయబడతారు. ప్రియ సహోదరులారా, దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించి తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆ క్రీస్తు యేసునందు మీరు విశ్వాసం ఉంచని పక్షంలో నిత్య నరకాగ్ని ఉన్నది, నిత్య నరకాగ్ని, నిత్య దండన ఉన్నది. ప్రియ సహోదరులారా, ఇది వాస్తవము, దేవుడు ఇచ్చినటువంటి సత్య మార్గము. ఆ సత్య మార్గంలో మీరు నడవాలి అంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి మీరు ముందుకు వెళ్ళినప్పుడు మీ పాపములకు క్షమాపణ, మీ నీతికి దేవుడు మిమ్మల్ని నీతి మంత్రులు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇది వాస్తవము, సత్యము. దేవుని వాక్యము ఉచితంగా ఇస్తున్నాం, కావాల్సిన వారు తీసుకోండి.
చదివించిన వారు ఎవరైనా కావాల్సి ఉంటే బైబిల్ వాక్యం మీకు ఉచితముగా ఇస్తున్నాము. ఇది దేవుని సత్య వాక్యం అన్న జీవ వాక్యము. ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి మీ పాపముల విషయమై పశ్చాత్తపడవలసిందిగా ఈ మాటలు మీకు చెప్తున్నాం. ఇది దేవుని మాత్రమే సత్యము. యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి నిత్య నరకాగ్ని నుంచి రక్షించబడవలసిందిగా ఈ మాటలు మీకు చెప్తున్నాం.